హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ అనుష్నాని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా చాలా బాగున్నాను. నేను ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఒక ఛాలెంజ్ గురించి మీతో షేర్ చేస్తానండి. అది ఏంటి అంటే షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. నేను 1 మంత్ అయితే హెల్త్ ఛాలెంజ్ తీసుకోబోతున్నాను. వెయిట్ లాస్ ఛాలెంజ్ ఆల్రెడీ నేను చేశాను. నా బాడీకి వెయిట్ లాస్ కంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని నేనైతే రియలైజ్ అయ్యానండి. నేను హెల్త్ ఛాలెంజ్ అయితే తీసుకోబోతున్నాను. మన తెలుగు సూపర్ హ్యూమన్స్ డైట్లో నేను 1 మంత్ హెల్త్ ఛాలెంజ్ని స్టార్ట్ చేస్తున్నాను. స్ట్రిక్ట్గా చేయాలని, ఇప్పటి వరకు చాలాసార్లు స్ట్రిక్ట్గా స్టార్ట్ చేయాలని 2 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నానండి. 25 డేస్ చేయగానే ట్రిప్కి వెళ్ళాను, బ్రేక్ వచ్చింది. మళ్ళీ వచ్చి స్టార్ట్ చేసి 1 వీక్ చేయగానే కరోనా పాజిటివ్ వచ్చేసింది. అప్పుడు ఎందుకు బ్రేక్ అయింది అంటే కరోనా పాజిటివ్ వచ్చి నేను రికవరీ అయిపోయినా కానీ ఇంట్లో అందరితో కలవకుండా నేను రూమ్ క్వారంటైన్ అయ్యాను కదా. సో ఆ టైంలో ఇంట్లో వాళ్ళే నాకు ఫుడ్ పెట్టాలి, నేను ఇదే కావాలి అదే కావాలి అంటే వాళ్ళకి చాలా కష్టమైంది కదా. పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళు చేసిన ఫుడ్ తింటూ నా డైట్ ఫాలో అవుతూ స్ట్రిక్ట్గా చేయలేక కొంచెం కార్బోహైడ్రేట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను 1 మంత్ ఛాలెంజ్ అయితే స్ట్రిక్ట్గా హెల్త్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాను. ఆ హెల్త్ ఛాలెంజ్లో వెయిట్ లాస్ అవ్వచ్చు, హెల్త్ బెనిఫిట్స్ రావచ్చు, ఎలాంటివైనా సరే మీకు అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో నాతో పాటుగా హెల్త్ ఛాలెంజ్కి ఎంతమంది రెడీగా ఉన్నారు, నాతో చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్గా ఉన్నారు, చేయకపోయినా అట్లీస్ట్ నన్ను ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. అంతేకాకుండా ఒక చిన్న సజెషన్ కావాలండి మీ నుంచి. ఏంటి అంటే, నేను ఆల్రెడీ ఇంతకుముందు డైట్ చేసినప్పుడు ఎవ్రీడే అప్డేట్ ఇచ్చేదాన్ని కదా, ఏం ఫుడ్ తీసుకున్నాను, ఎంత వెయిట్ తగ్గాను, నా బాడీలో వచ్చిన చేంజెస్ అన్ని. సేమ్ అలాగే ఈ హెల్త్ ఛాలెంజ్ కూడా డైలీ అప్డేట్స్ ఇవ్వనా? లేదు అంటే నేను వీక్లీ అప్డేట్స్ ఇస్తూ నేను చేసుకున్న రెసిపీస్ పోస్ట్ చేయను. ప్రజెంట్ అయితే నేను రెసిపీస్ పోస్ట్ చేస్తూ డైట్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. అంటే సూపర్ హ్యూమన్స్ ట్రిక్ ఫాలో అవుతున్నాను. కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గుతున్నాయి, అంటే తీసుకోకపోయినా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని రీజన్స్ వల్ల కార్బోహైడ్రేట్ ఫుడ్ నాకు బాడీలో వెళ్ళిపోతుంది. సో ఈ 1 మంత్ ఛాలెంజ్ డైలీ అప్డేట్స్ ఇవ్వనా, లేదు అంటే రెసిపీస్ పోస్ట్ చేస్తూ వీక్లీ అప్డేట్స్ ఇవ్వనా, మీరే చెప్పండి. నాకు చిన్న కన్క్లూజన్లో ఉన్నాను, ఎలా చేయాలి ఏంటి అని. మీరు ఎలా లైక్ చేస్తారు? నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నానంటే మీకోసమే కదా. మీకు ఎలా యూజ్ అవుతుంది? డైలీ అప్డేట్స్ యూజ్ అవుతుందా, లేదా వీక్లీ అప్డేట్స్ ఇస్తూ రెసిపీస్ విడిగా పోస్ట్ చేయనా? మీ ఇంట్రెస్ట్ ప్రకారం నేను వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యానండి. సో ప్లీజ్ అండి, నా కన్ఫ్యూజన్ని మీరు క్లారిటీ ఇచ్చేయండి. ఎలా చేయాలి ఏంటి అనేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా. నేను ఇంకా ఛాలెంజ్ అయితే మీ నుంచి సపోర్ట్ రాగానే నేను ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా మీ సజెషన్స్ నాకు ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. అంటే టేక్ కేర్, బై బై.